Yeah,
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ రోజున 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల పాదయాత్రను చేపడుతున్న సందర్భంగా ఆయనకు సంగీభావం తెలియజేస్తూ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు దామతిల జనార్దన్ గారు ఆదేశాల మేరకు ఈ రోజున ఒంగోలులో బైక్ ర్యాలీ తోటి ఆయనకి సంగీభావం తెలియజేయడం జరిగింది. బైక్ ర్యాలీ ప్రారంభోత్సవానికి ముందు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రార్థన పూజ కార్యక్రమం నిర్వహించి తర్వాత ఒంగోలు పట్టణంలో ప్రధానమైన చర్చిలో ప్రార్థనలు చేసి తర్వాత మస్తందర్గ దగ్గర దువా చేసి తర్వాత ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మనందరం కనుక గమనించినట్లయితే ఏ నాయకుడైనా రాడు తెరాలంటే పూర్తిగా అన్ని సమస్యల పట్ల అన్ని వర్గాల ప్రజల పట్ల పూర్తి అవగాహన ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఒక్కరూ కూడా పుట్టుకతోటి అన్ని విషయాల్లో కూడా పూర్తిగా నేర్చుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నియంతృత్వ పోకడలకి విరుద్ధంగా ప్రజలు పడుతున్నటువంటి బాధలు కష్టాలని
దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని మేమంతా కూడా మీకు సమర్థవంతంగా మీకు అండగా ఉంటాము అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తాము రాబోయే రోజుల్లో గనక ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గనక గద్దె దించకపోతే ఇక ఆ పోతే అనే పదాన్ని అట్లా ఆపేస్తే కరెక్ట్ ఎందుకంటే మరలా గనక వస్తే ఈ రాష్ట్రం ఖచ్చితంగా భారతదేశ మ్యాప్లో నుంచి ఒక నియంతృత్వ ధోరణితో ఉన్నటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం మిగిలిపోతుంది అప్పుడేమవుతుంది ఎప్పుడైతే నియంతృత్వం పెరిగిపోతూ ఉంటుందో పోరాటాలు పెరిగిపోతూ ఉంటాయి అసమానతలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా నారా లోకేష్ గారు ప్రత్యేకంగా యువత మీద దృష్టి పెట్టుకొని యువగళం అనే పేరుతోటి యువకుల్లో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని పోగొట్టి వాళ్ళల్లో ఆత్మస్థైర్యం పెంచడం కోసం నిరుద్యోగ సమస్యలని పరిష్కారం చేసే దానికోసం అందరినీ కూడా సమాయత్తపరిచే దానికోసం నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఆయనకి అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనకు అండదండలు అంటించి ఆయన కార్యక్రమాన్ని 400 రోజుల పాటు దిగ్విజయం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనేత యువతకు స్ఫూర్తిగా యువగళం అనే కార్యక్రమం ద్వారా 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా మా ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒంగోలు నగరంలో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే ప్రార్థనా మందిరాల్లో ప్రార్థన చేయడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ నారా లోకేష్ గారి 400 రోజులు మొదటి రోజు పాదయాత్ర మొదలవుతున్న సందర్భంగానే ప్రజల్లో మా కార్యకర్తల్లో ఇంత ఉత్తేజం వస్తే ఈ 400 రోజులు అయిపోయలేకే తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ వెనకాల ఉంటారని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర ప్రారంభించేటువంటి దినం మరి ఈరోజు లోకేష్ బాబు పాదయాత్ర రేపటి తెలుగుదేశం జైత్రి యాత్ర అని మా నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ వారి సంయుక్త సహకారంతో ఈరోజు ఒంగోలులో ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘీభావ బైక్ ర్యాలీ విజయవంతమైనందుకు నిజంగా మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం మరి లోకేష్ బాబు పాదయాత్ర అన్ని విధాలా కూడా 400 రోజులు 4000 కిలోమీటర్లు ఎటువంటి ఈ శకుని ఈ నియంత పరిపాలనలో ఎటువంటి ఆటంకాలు అవరోధాలు రాకూడదని సర్వమత ప్రార్థనలు చేయడం ఇవన్నీ కూడా మరి దేవుళ్ళు భగవంతుడు ఎప్పుడు కూడా లోకేష్ గారికి అండగా ఉంటారు ఎందుకంటే ఈ చీకటి రాజ్యం దీన్ని పెకలించి వేయాలంటే యువరక్తం ముందుకు రావాలి నారా లోకేష్ బాబు గారు మరి తమ్ముడుగా కొడుకుగా బిడ్డగా తెలుగు ప్రజల బిడ్డగా మరి బరువంత బాధ్యతలంతా భుజాన వేసుకొని మరి ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చీకటి పరిపాలనని అంతమొందించడానికి ఆయన మరి అటువంటి అంకితం భూని మరి ఈరోజు చేస్తున్నటువంటి పాదయాత్ర ఈ విధంగా జయవంతం అవడానికి ఈరోజు జనార్దన్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీ విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.